తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం సమీసగూడెం గ్రామంలో ఉన్న రేవపి ఓబధ్యా మందిరంలో నిడదవోలు నియోజకవర్గంలోని మూడు మండలాలు నిడదవోలు, ఉండ్రాజవరం, పెరవలి మండలాల పాస్టర్స్ అందరూ కలిసి జాయింట్ యాక్షన్ ఉమ్మడి కార్యవర్గ కమిటీని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా రవయ్యస్ ప్రసన్న కుమార్ అధ్యక్షులుగా పి ఓబధ్యా, ఉపాధ్యక్షులు రవికుమార్, సెక్రటరీ ఏజే సుధాకర్, జాయింట్ సెక్రటరీ యు చిన్న రాజు, ట్రెజరర్ బి మనోహరం, జాయింట్ ట్రెజరర్ బి శామ్యూల్ ఎన్నికైనారు. ఈ సందర్భంగా విచ్చేసిన వివిధ మండలాల పాస్టర్స్ మాట్లాడుతూ నేటి దినాలలో క్రైస్తవుల పక్షాన నిలబడి మాట్లాడడానికి ప్రభుత్వంకు, క్రైస్తవ సమాజానికి ఈ కమిటీ ఒక వారధిలా ఉంటుంది అని హర్షం వ్యక్తపరిచారు. చివరిగా జేసీ అధ్యక్షులు పి ఓబధ్యా మాట్లాడుతూ రానున్న రోజులలో పాస్టర్స్ పక్షాన నిలబడి వారికి ఎటువంటి సహాయ సహకారాలు కావలసి అందించుటకు ఈ జేసీ ముందు ఉంటుంది అని తెలియజేశారు. ప్రముఖుల ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమం ముగిసినది. ప్రపంచ దేశాల కొరకు, దైవజనుల కొరకు, సంఘాల కొరకు కలిసి ప్రార్థించుట అనే ఒక సెవెన్ యాక్టివిటీస్ పెట్టి ప్రమాణాన్ని సంవత్సరం క్రిందటి నుంచి మేము ఈ కొత్త ప్రాక్టీ పనిచేసుకుంటూ వస్తాం. ఆరంభంతో ఈ రోజు హారంగా కాకుండా ప్రతి నెల దీని గురించినటువంటి సమావేశం జరుపుకుంటూ ఆయా దైవజనులను మనము వారి యొక్క యోగక్షేమం తెలుసుకుంటూ వారికి ఏదైనా పరిస్థితులను, అంటే ఇలాంటి వ్యతిరేక పరిస్థితులు కావచ్చు, వారి కుటుంబపరంగా ఆరోగ్యపరంగా ఏదైనా పరిస్థితులు ఉన్నప్పుడు కూడా సపోర్ట్గా వారికి ఉంటూ ప్రార్థనా సహకారాన్ని అందిస్తూ ఇలా ముందుకి కొనసాగినట్లయితే ఖచ్చితంగా ఇది విజయవంతం. ఇది మేము గమనించాము మా మండలంలో, మా నియోజకవర్గంలో. ఎందుకంటే ఫెలోషిప్లు కూడా ఉన్నాయి, కానీ ఫెలోషిప్లు ఎలా ఉన్నాయంటే పరిధులు తీసుకుని ఈ మండలం వరకే మాది, ఈ పరిధి వరకు మాది, మా ఫెలోషిప్ కాదు, ఇది మా ఫెలోషిప్ కాదని పక్కకు తప్పించుకుని ఎలా ఉన్నాయి. అలాగే ఫెలోషిప్లో చాలామంది చెప్పే విషయం ఏంటంటే మొదటగా మనం ప్రార్థన చేద్దాం, దేవుడు కార్యం చేస్తాం. చిన్న చిన్ని అంటే అది అనుకోకుండానో లేకపోతే పరిస్థితుల వల్లనో అట్లాంటి చిన్న చిన్న ఇబ్బందులు వాళ్ళు కూడా దాన్ని కాచిపెట్టేస్తారు. అలా కాకుండా అలాంటి విషయాల్లో కూడా జాగరూకతో విజ్ఞానంతో ఆలోచించి ఒక మంచి కార్యాచరణ రూపొందించి ఆ విధంగా ముందుకు సాగడానికి సిద్ధపడితే వాక్యం చెప్పినట్టుగా మనము జట్టి అయిన వాడు ఏం చేయాలి చెప్పండి, గెలవడం కోసం.